పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. దానికి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ కామెంట్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్మోస్ట్ ఆ లెటర్లో నారాయణ దాస్ గారు ఇచ్చేశారు మీడియాకి, మీ అందరికీ ఉంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఏకీభవించట్లా వాళ్ళు సపరేట్ ఆ లెటర్లో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు రెండు కళ్ళు, మేము మా వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్నీ సక్రమంగానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు. నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా, ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నా, ఆయన ఎవరు పక్కన్నారు, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది మా ఇండస్ట్రీ తరపున ఉన్నారా, అదొక్కటి నా క్లారిటీ ఆయన అడిగి మీరు తీసివ్వండి. అంటే ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా, అది మీరు చెప్పండి, మీరే కదా డివైడ్ చేసేది. ఆయన అడగండి, నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఎ వెరీ నా క్వశ్చన్కి ఆన్సర్ ఐ నీడ్ అన్ ఆన్సర్. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలే బ్రదర్, ఐఎమ్ సారీ. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు. నేను అడిగేది ఒకటే, నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం, నేను ఉన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, అది ప్రొడ్యూసర్స్. ఎందుకంటే మేమందరం వాళ్ళు చెప్పిన నిర్మాతలు, నిర్మాతలు నేను ఎప్పుడు నా స్టాండ్ ఒకటే, నిర్మాతలు దేవుడు, వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు, వాళ్ళకి మేము కట్టుబడి ఉండాలి. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు మాట్లాడాలి దీని గురించి, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు సపరేట్గా వెళ్ళి మాట్లాడారు, అది జరుగుతుంది, ద ప్రాసెస్ ఇస్ ఆన్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క నేనున్నాను, ప్రకాష్ రాజ్ గారు ఎవరి పక్కన ఉన్నారో కనుక్కోండి.